दारा सिंग चौहान माव जिल्लालोनी मधुबन नियोजकवर्गानिकी प्रातिनिध्यं वहिस्तुन्नारु। बलिया अजामगढ़ मध्यलो मधुबन नियोजकवर्गं उंदी। ई नियोजकवर्गं नुंची गतंलो बीजेपी गेलवलेदु। बीजेपी तर्पुन तొలిసారి ఎన్నిక दारा सिंग గెలిచాడు। అయితే ఈసారి दारा सिंग మధుబన్ నుంచి కాకుండా గోషి నుంచి పోటీ చేస్తాననడంతో సమస్య వచ్చింది। మధుబన్ తన కుమారుడికి కేటాయించారంటూ పార్టీని కోరడంతో బీజేపీ అందుకు నిరాకరించింది। దీంతో ఆయన పార్టీ మారారు। కానీ మీడియాలో మాత్రం మరోలా కథనాలు వండి వారుస్తున్నారు। కొందరు రెండు సీట్లు కోరడం, మరికొందరు ప్రజలకు దూరంగా ఉండి రాజకీయాలు చేయడం, పాపులారిటీలో వెనకబడడం కూడా బీజేపీ వడపోతకు కారణమయ్యారు। ఇక బీజేపీకి గుడ్ బై చెప్పిన మరో నేత రోషన్ లాల్ విషయంలో అదే పందా। కుర్మీ కమ్యూనిటీకి చెందిన 5% ఓట్లు బీజేపీకి పడవంటూ కొందరు వాచాలత్వం మొదలెట్టారు। ఎమ్మెల్యేగా తనను పని చేసుకోనివ్వలేదని, పేదలు వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్న పనులన్నిటిలోనూ అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు। జిల్లా రాష్ట్ర స్థాయి వరకు మేం చెప్పేది వినేవారు ఎవరూ లేరని, నియంతృత్వానికి వ్యతిరేకంగా పార్టీ మారుతున్నారన్నారు। దారా సింగ్ చౌహాన్ ఆయన మధుబని అనేటటువంటి నియోజకవర్గం, ఇది మావ్ జిల్లాలో ఉంటుంది। తూర్పు ఉత్తరప్రదేశ్లో బలియా ఆజంగఢ్ ఈ రెండు జిల్లాలకి మధ్యలో ఉంటుంది। ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడు బీజేపీ నెగ్గలేదు। మొట్టమొదట నెగ్గినటువంటి వ్యక్తి దారా సింగ్। ఈయన ఈసారి మధుబని నుంచి నేను పోటీ చేయదలుచుకోవడం లేదు, మధుబని కాక నాకు ఘోసి అనే నియోజకవర్గం ఇవ్వాలని అడిగారు। మధుబని తన కుమారుడికి ఇవ్వాలి, తాను ఘోసి నుంచి పోటీ చేస్తానన్నారు। భారతీయ జనతా పార్టీ నాయకత్వం నిరాకరించింది, ఆయన పార్టీ మారుతున్నారు। ఈ రకంగానే గనక చూసినట్లయితే చాలా నియోజకవర్గాల్లో 2 సీట్లు అడిగిన వాళ్ళు, లేకపోతే పాపులారిటీ లేని కారణంగా వాళ్ళకి ఈసారి టికెట్ ఇవ్వమని పార్టీ నాయకత్వము చెప్పడము, ఇలాంటివి జరిగినాయి। వాటి ఫలితంగా కొంత మార్పు వచ్చింది।